డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వన్ ఇంపార్టెంట్ నోటీసు ఈరోజు రావడం జరిగింది గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ యాస్పిరన్స్ మనకు సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మనం ఎవరైతే సిబిటి వన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా రెస్పాన్స్ సీట్స్ అనేవి సో మనకు అవైలబుల్టీలో ఉంటాయి సో రెస్పాన్స్ సీట్స్ చూసిన తర్వాత మీకు ఏదైనా క్వరీస్ ఉండే మాటైతే మీరు రైట్ చేసేటువంటి ఆప్షన్ కూడా వాళ్ళు అందుబాటులో తీసుకురావడం జరిగింది వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ సో డైరెక్ట్గా మనకు వెబ్సైట్స్లోనే మనకి ఇవ్వడం జరిగింది అంటే మీరు వ్యూయింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాశారో మీరు రాసినటువంటి స్విఫ్ట్ పేపరు సో మీరు ఏదైతే ఎగ్జామ్ అటెంప్ చేశారో ఆ పేపర్ని మీరు చూసుకునేటువంటి వెసులుబాటు వాళ్ళు కలిగిస్తున్నారు సో అది ఎప్పటి నుంచి మీకు ఓపెన్ అవుతుందంటే సో ఆగస్ట్ సిక్స్టీన్త్ అంటే మండే రోజు మీకు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అది అందుబాటులో ఉంటుంది మీ మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ పేపర్ని మీరు చూసుకోవచ్చు అంటే మీరు ఏ ఆన్సర్ ఆప్షన్ పెట్టున్నారు సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సో అనేది క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకొని ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి కీకి మీరు పెట్టినటువంటి ఆన్సర్కి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉండే ఆ అబ్జెక్షన్స్ను కూడా మీరు రైచ్ చేయొచ్చు అబ్జెక్షన్స్ రై చేయడానికి కూడా రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అగేస్ట్ ద క్వశ్చన్స్ క్వశ్చన్స్ కావచ్చు అంటే ఏదైనా క్వశ్చన్లో మిస్టేక్ ఉన్నా మీరు రైట్ చేయొచ్చు లేదా ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు రైట్ చేయొచ్చు లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్ ఉన్న మీరు రైట్ చేయొచ్చు ఆ రైట్ చేసేటువంటి ఆప్షన్ మీకు సో ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి సో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే మీ రెస్పాన్స్ సీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకొని సో మీకు ఏ అనుమానం ఉన్నా సరే సో వాటిని రైట్ చేయండి అంటే క్వశ్చన్ రైట్ చేయడానికి మీకు ఫిఫ్టీ రూపీసు వాళ్ళు ఛార్జ్ చేస్తారు బట్ మీరు మీరు ఏదైతే క్వశ్చన్ రైట్ చేస్తారో అది కానీ కరెక్ట్ అయినట్లయితే మీ ఫిఫ్టీ రూపీస్ మీకు రిఫండ్ వచ్చేస్తుంది సో ఫిఫ్టీ రూపీస్ అనేది అక్కడ మ్యాటర్ కాదు ఇక్కడ మీ విషయం ఏంటంటే సో మీకు మార్క్స్ యాడ్ అవుతాయి మీరు ఏదైతే క్వశ్చన్స్ని మిస్టేక్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి మీరు రైట్ చేయగలిగితే ఆ క్వశ్చన్స్కి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీకు అది అడ్వాంటేజ్గా మీరు భావించవచ్చు సో ఇది ఈ ప్రాసెస్ అనేది మనకు ట్వంటీ థర్డ్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ మినిట్ లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు క్వశ్చన్ పేపర్ అనేది మనకు సిక్స్టీన్త్ ఆగస్ట్ అన్నాడు కాబట్టి సిక్స్టీన్త్ ఆగస్టు ఆ రోజు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అన్నారు కాబట్టి ఇమీడియట్గా మీ యొక్క ఎగ్జామ్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకొని మీ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని రైట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు ఏదైనా క్లారిటీ లేకపోయినట్లయితే ఐఏసీకి కాల్ ఐఏసీ నెంబర్స్కి కాల్ చేయండి సార్ మాకు పలాను క్వశ్చన్ మాకు అనుమానంగా ఉంది సార్ అని మీరు ఏదైనా క్వశ్చన్ మార్క్స్ సెండ్ చేస్తే ఖచ్చితంగా దానికి అది కరెక్ట్గా ఉందా లేదా అని మేము చెక్ చేస్తాము మళ్ళీ మీకు మీరు రైట్ చేయాలా లేదా అనేది కూడా మేము వెరిఫై వెరిఫికేషన్ చేసి మీకు క్లారిటీ అనేది ఇస్తాం ఖచ్చితంగా సో ఎవరైతే ఏమైనా మీరు రెస్పాన్స్ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఐఏసీ నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు సో ఇక్కడ మీకు ఏదైతే మీరు ఫిఫ్టీ రూపీస్ పెట్టి రైట్ చేస్తారో మీరు మీరు రైట్ చేసినటువంటి సో ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్గా అయినట్లయితే సో ఖచ్చితంగా మీకు ఆ మనీ కూడా రిఫండ్ అవుతాయి సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ఇప్పుడు మనకు కంటిన్యూస్గా వస్తున్నటువంటి నోటీసెస్ని మీరు గమనించినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ వన్ రిజల్ట్స్ కూడా త్వరలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్వరలోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ టూ ఎగ్జామ్ను కూడా మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదొక మనకు గుడ్ న్యూస్ సో ఎవరైతే సీరియస్గా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా మనం భావించాలి సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్